సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్టీలో పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దుబ్బాక శాసనసభ్యులు మాధవనేని రఘునందనరావు గారిని కలిసి మర్యాదపూర్వకంగా కలిసి పలు సమస్యలను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. అర్హులైన పారిశుద్ధ కార్మికులందరికీ డబుల్ బెడ్రూమ్లను కేటాయిస్తామని, కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం పెంచిన 30% వేతనాన్ని ఈ నెల నుంచే అందివ్వాలని ప్రభుత్వాన్ని కోరుతామని, అదేవిధంగా కార్మికులందరి కోసం సిద్దిపేటలో ఈఎస్ఐ ఆసుపత్రిలో వైద్య సేవలు అందేలా ప్రయత్నిస్తానని ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం కార్మికులకు సెలవుతో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందనరావు సత్కరించడం జరిగింది.